వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఈరోజు మనము భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు జవాబులు, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకేనండి, ఇందులో భాగంగా ఫస్ట్ది ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం సరి అయినవి గుర్తించండి. 2024-25 సంవత్సరాల్లో బడ్జెట్ అంచనాల ప్రకారం సరి అయినవి గుర్తించండి. రెవెన్యూ లోటు 1.8%, ప్రాథమిక లోటు 1.4%, కోశ లోటు 4.9%. ఓకేనండి, రెవెన్యూ లోటు ఎంత పర్సంటేజ్ వచ్చిందండి అంటే, 2000 ముందస్తు అంచనాల ప్రకారం మనకు రెవెన్యూ లోటు 1.8%, ప్రాథమిక లోటు 1.4%, కోశ లోటు 4.9% రావటం జరిగింది. ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి, ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఓకే, డేటా వైజ్ ప్రశ్న రావటం జరిగింది. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళి, ఒక నిర్దిష్ట సంవత్సరానికి సంబంధించి ద్రవ్య లోటు అంటే కోశ లోటును ఈ రూపంలో సముచితంగా నిర్వచించవచ్చు. గ్రాస్ పబ్లిక్ బారోయింగ్, మొత్తము వెయ్యము మైనస్ వడ్డీ చెల్లింపులు, మొత్తము వెయ్యము మైనస్ రెవెన్యూ వసూలు, మొత్తము వెయ్యము మైనస్ రుణేతర కల్పన వసూళ్ళు అని ఇచ్చాడు. నాకు తెలిసి ఇది కూడా అందరూ ఆన్సర్ చేస్తుండొచ్చు అండి, గన్ షాట్ ప్రశ్ననే. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఒక నిర్దిష్ట సంవత్సరానికి సంబంధించినటువంటి ద్రవ్య లోటు లేదా కోశ లోటును మొత్తము వెయ్యము మైనస్ రుణేతర కల్పన వసూలను గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, భారత ప్రభుత్వము ఆమోదించిన చట్టాలను కాలానుసారంగా అమర్చండి. సేవా పన్ను చట్టము, సంపద పన్ను చట్టము, ఆదాయపు పన్ను చట్టము, బహుమతి పన్ను చట్టము. ఇక్కడ చూడండి, మనకు ఎప్పటి నుంచి ఎప్పుడు చేశారో చూద్దాం. వాస్తవానికి 1957లో 1957లోనే సంపద పన్ను అనేటువంటిది వచ్చింది. సేవా పన్ను 1994 నుంచి రావటం జరిగిందండి. ఆదాయపు పన్ను చట్టము చేయబడింది అయితే 1961లో. బహుమతి పన్ను 1958. అంటే ఇందులో ఆన్సర్స్ చూడండి, ఏమేమి ఆన్సర్స్ రావాలో చూసుకోండి ఒకసారి. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో సి ఉండాలండి, సారీ బి ఉండాలి. సంపద పన్ను ఫస్ట్ ఉండాలి, తర్వాత ఏది ఉండాలండి అంటే బహుమతి పన్ను ఉండాలి. సి డి ఉండాలి. నెక్స్ట్ వన్ అండి, సి ఉండాల్సి వస్తుంది. ఫైనల్గా ఏ ఉండాల్సి వస్తుంది? ఆన్సర్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. క్రింది జతలను గమనించండి. పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం, 8వ ప్రణాళిక, 11వ ప్రణాళిక, 8వ ప్రణాళిక, 5వ ప్రణాళిక, 2వ ప్రణాళిక వీటి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని ఇచ్చాడు. 11వ ప్రణాళిక యొక్క ఇంపార్టెన్సీ ఏంటి? 11th ప్లాన్ యొక్క ఇంపార్టెన్సీ, ప్రాధాన్యత ఏమిటి అని ఇచ్చాడు. 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత ఏమిటండి అంటే సమ్మిళిత వృద్ధి. ఓకే, సమ్మిళిత వృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి చెందే క్రమంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అభివృద్ధిని సాధించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి రావాలి అని చెప్పి సమ్మిళిత వృద్ధిని ప్రకటించారు. 8వ ప్రణాళిక హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. 4th ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ 5వ ప్రణాళిక రిమూవల్ ఆఫ్ పావర్టీ, పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చారు. 2nd ప్లాన్ దేనికి ఇచ్చారండి అంటే భారీ పరిశ్రమలకు. ఓకేనండి, చూడండి, ఏ 3 ఉండాలండి, ఏ 3 ఉండాలి, బి 4 ఉండాలి, నెక్స్ట్ సి 2 ఉండాలి. సి 2 ఉండాలండి. డి 1 ఉండాలి. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. నీతి ఆయోగ్లో సరికాని అంశాన్ని గుర్తించండి. ప్రణాళికా సంఘం స్థానంలో భారత ప్రభుత్వము నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసింది.
అవసరం ఉన్న రాష్ట్రాలకు వనరులను కేటాయించటం, 9వ సమావేశం 27 జూలై 2024 జరిగింది. ఇది చైనా దేశం యొక్క నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్స్ కమిషన్ను పోలి ఉండును అని ఇచ్చాడు. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందండి. మనందరికీ ఐడియా ఉందే, ఎప్పుడు ఏర్పాటు చేశారండి ప్రణాళికా సంఘము? 1950 మార్చి 15 ఏర్పాటు చేస్తే నీతి ఆయోగ్ 2015 జనవరి 1 ఏర్పాటు చేశారు. ఓకే, నెక్స్ట్ వన్, అవసరమున్న రాష్ట్రాలకు వనరులను కేటాయించండి. బి ఆప్షన్ మాత్రం రాంగ్ ఆప్షన్. చూడండి, 9వ సమావేశం. ఇప్పటివరకు నీతి ఆయోగ్లో గవర్నింగ్ కౌన్సిల్స్ సమావేశాలు 9 సమావేశాలు జరిగాయి. 9 సమావేశాల్లో ఒక్క సమావేశం మాత్రం 6వ సమావేశం వయా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 20 ఫిబ్రవరి 2021 జరిగిన 6వ సమావేశం వయా వీడియో కాన్ఫరెన్స్లో జరిగింది. మిగిలినవన్నీ డైరెక్ట్గా ప్రధానమంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు జరిగాయి. 9వ సమావేశం ఎప్పుడు జరిగిందండి అంటే, ఇది కరెంట్ ఎకానమీ కింద అడగటానికి ఛాయిస్ ఉంది, 9 జూలై 2024 జరిగింది. ఇది చైనా దేశం యొక్క నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్స్ కమిషన్ను పోలి ఉంటుందని ఇచ్చాడు. ఓకే, ఈ ఆప్షన్ కూడా కరెక్టేనండి. చైనాను బేస్ చేసుకొని ఎన్డీఆర్సీని ఏర్పాటు చేయటం, ఎన్డీఆర్సీని బేస్ చేసుకునే నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశాడు. సరికాని అంశము అడిగాడు. ఓకేనండి, అవసరం ఉన్న రాష్ట్రాలకు వనరును కేటాయించే బాధ్యత నీతి ఆయోగ్కి లేదు. ఓకే, నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న, క్రింది వాటిని జతపరచండి. సిద్ధాంతము ప్రతిపాదించింది బిగ్ పుష్, స్వర్ణయుగము, వేతన వస్తువు సిద్ధాంతము, నవకల్పనల సిద్ధాంతము. ఓకే, మనందరికీ తెలుసు బిగ్ పుష్ సిద్ధాంతము 2వ ప్రణాళికలో కనపడుతుంది. బిగ్ పుష్ సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరండి అంటే రోజన్స్టీన్ రోడా. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, స్వర్ణయుగము అంటే ఏంది? ఒక దేశంలో సంపూర్ణ ఉద్యోగితను సాధించటాన్ని ఆ దేశం యొక్క వృద్ధి దశగా పేర్కొన్నది ఎవరండి అంటే జోన్ రాబిన్సన్. దానిని స్వర్ణయుగముగా అభివర్ణించిందండి. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వేతన వస్తువు సిద్ధాంతాన్ని ఎవరండి రూపొందించింది? ఇది 7వ పంచవర్ష ప్రణాళికలో ఉపయోగించడం జరిగింది. వకీల్ మరియు బ్రహ్మానందం 2వ ప్రణాళికలో ఉపయోగించబడిన పిసి మాలనో బీస్ నమూనాకు వ్యతిరేకంగా ఎవరండి వకీల్ మరియు బ్రహ్మానంద వేతన వస్తువు సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. ఇది 7వ ప్రణాళికలో ఉపయోగించారు. నవకల్పనల సిద్ధాంతం ఆప్షన్ 1 షుంఫీట్. చూస్తే ఫస్ట్ ఆప్షన్లో 3 ఉండాలి, బి ఆప్షన్లో 4 ఉండాలి, సి ఆప్షన్లో 2 ఉండాలి, డి ఆప్షన్లో 1 ఉండాలి. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. గ్రంథము రచయిత, ఆధునిక ఆర్థిక వృద్ధి, దాస్ క్యాపిటల్, ఏషియన్ డ్రామా, వెల్త్ ఆఫ్ నేషన్, గ్రంథాలు ఎవరు రచించారని ఇచ్చారు. ఆధునిక ఆర్థిక వృద్ధి, మనకి ఇంతకుముందు ఎగ్జామ్లో కూడా అడిగాడండి ఈ ప్రశ్న. ఆధునిక ఆర్థిక వృద్ధి అనేటువంటి బుక్ను సైమన్ కుంజునర్స్ అనేటువంటి ఆర్థికవేత్త రూపొందించడం జరిగింది. దాస్ క్యాపిటల్ కార్ల్ మార్క్స్ రూపొందించడం జరిగిందండి. ఏషియన్ డ్రామా గున్నార్ మిరడల్, వెల్త్ ఆఫ్ నేషన్ అడమ్ స్మిత్ అనేటువంటి ఆర్థికవేత్త రూపొందించడం జరిగిందండి. దేనికి దానికి మ్యాచ్ అయిపోయింది, A1, B2, C3, D4. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభివృద్ధిలో పొదుపు ఒక, ఇది కూడా 2 సార్లు మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగాడు. అతి ముఖ్యమైన నిర్ణయాకము, ఒకే ఒక నిర్ణయాకము, నిర్ణయాకములలో ఒకటి, అభివృద్ధి పొదుపులతో సంబంధము లేదు. ఇది కొద్ది కష్టం. అభివృద్ధిలో ఉండేటువంటి అంశాలు ఏముంటాయి? ఒక దేశము
వృద్ధి చెందిన దేశంగా చెప్పాలి అండి అంటే కారకాలు ఏమేమి ఉంటాయి చూస్తే ఏమేమి ఉంటాయో చూద్దామండి. పొదుపు, పెట్టుబడి, పొదుపు పెట్టుబడి, ఉత్పత్తి ఉత్పత్తి, ఉద్యోగిత ఉద్యోగాలు. ఈ అంశాలను మొత్తం కలిపి ఏమని చెప్పొచ్చండి? పొదుపు, పెట్టుబడి, ఉత్పత్తి, ఉద్యోగిత ఈ అంశాలను మొత్తం కలిపి కూడా ఏమంటారండి అంటే అభివృద్ధి కారకాలుగా చెప్పవచ్చు. అంటే ఇందులో చూడండి, అభివృద్ధిలో పొదుపు ఒక, నిర్ణయాత్మక అంశాలలో ఒకటి మాత్రంగానే చూసుకోండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఇప్పటికి ఒక 2 సార్లు అడిగారండి. ఓకే, నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు జాబితా ఏ బి జతపరచండి లాగా ఇచ్చాడు. స్త్రీ పురుష సమానత్వము, అసమానతలను తొలగించటం, రక్షిత నీరు, పారిశుద్ధము, ఆహార భద్రత, ఆకలి నిర్మూలన ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. స్త్రీ పురుష సమానత్వము, అసమానతలను తగ్గించడము, రక్షిత నీరు, పారిశుద్ధము, ఆహార భద్రత, ఆకలి నిర్మూలన. గన్షాట్గా డి అయితే సెకండే. ఒకటండి, స్త్రీ పురుష అసమానతలను తగ్గించేది 5. ఇప్పుడు మనకు 2 వచ్చినా కానీ దీన్ని ఆన్సర్ చేయగలుగుతామండి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏలో 1 ఉండాలి, డిలో 4 ఉండాలి. ఓకే, చూస్తే మనకు 1, 2 ఆన్సర్లుగా కనపడుతున్నాయి. రక్షిత అసమానతలను తగ్గించడం, దేశం లోపల అసమానతలను తగ్గించాలనేటువంటిది 10th SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 10th టార్గెట్గా పెట్టుకున్నారు. టోటల్గా ఎన్ని టార్గెట్స్ ఉన్నాయండి అంటే 17 టార్గెట్స్ ఉన్నాయి. రక్షిత నీరు పారిశుద్ధానికి శానిటైజర్కి సంబంధించింది 6 అండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో 6th గా చెప్పవచ్చు. ఇక్కడ దేని దానికే సెట్ అయిపోయింది, ఏకు 1, బికు 2, సికు 3, డికి 4. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది అసత్యము అని ఇచ్చాడు. ఇది ఆరోగ్యము, విద్య, పౌష్టికము మరియు తలసరి ఆదాయము భారత సగటు, ఆరోగ్య అంశం యొక్క భారతము 1/3, విద్య యొక్క భారతము 1/5, తలసరి ఆదాయం యొక్క భారతము 1/5 అని ఇచ్చాడు. మనకు నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేటువంటిది వాస్తవానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, UNDP వాళ్ళు రూపొందించడం జరిగింది. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2 రెండిటిని విలీనం చేస్తూ 2010వ సంవత్సరంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను రూపొందించారు. ఈ నేషనల్, మనకు అడిగింది నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి అడిగాడు. మొత్తం ఇందులో మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్లో ఎన్ని అంశాలు ఉంటాయండి అంటే 3, ఆరోగ్యము, విద్య, మెరుగైన జీవన ప్రమాణాలు. మొత్తము ఎన్ని అంశాలు ఉన్నాయండి అంటే 3 అంశాలు ఉన్నాయి. సూచికలు ఎన్ని ఉన్నాయండి అంటే 12 ఇండెక్సెస్ ద్వారా నిర్ణయిస్తారు. ఒక్కొక్క దానికి భారతము 1/3, 1/3, 1/3 ఇచ్చాడండి. ఇది స్థూలంగా చెప్పాలి అంటే ఇక్కడ చూస్తే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏది అసత్యమని ఇచ్చాడు. చూడండి, ఆరోగ్యము, విద్య, పౌష్టికాహారము, తలసరి ఆదాయం, ఇది కాదండి. ఫస్ట్ ఆప్షన్ తీసేయండి. ఓకే, నెక్స్ట్, ఆరోగ్య అంశం యొక్క భారతం 1/3, ఇది కరెక్ట్, సత్యమే. మనకు అడిగింది అసత్యము అని ఇచ్చాడు, కరెక్ట్ కానిది. విద్యా భారతం 1/5 అని ఇచ్చాడు, 1/3. తలసరి ఆదాయం యొక్క భారతం 1/5 అని ఇచ్చాడు, 1/3 అండి. ఇందులో సత్యము ఏదండి అంటే సి మాత్రం. మనకు అడిగింది ఏంది, అసత్యం అని ఇచ్చాడు. ఏసిడి మాత్రమే, ఏసిడి మాత్రమే. మనకి ఈ మధ్య కాలంలో
నేషనల్ మన నీతి ఆయోగ్ వాళ్ళు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇచ్చారు. ఈ రిపోర్ట్ ప్రకారం 2023 భారతదేశంలో పేదరిక శాతము 11.2% ఇవ్వటం జరిగింది. అత్యధిక పేదరికము ఉన్నటువంటి రాష్ట్రము బీహార్ అయితే, అతి తక్కువ పేదరికం ఉన్నటువంటి రాష్ట్రము కేరళ అండి. ఓకేనండి, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి. మరో క్లాస్లో మరొక టాపిక్ని గురించి డిస్కషన్స్ చేద్దాం.